ఏపీఏసీ అమరావతి రాష్ట్ర మూడవ మహాసభలు ఫిబ్రవరి ఐదవ తేదీ కర్నూలులో నిర్వహించేందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని కర్నూలులోని రెవెన్యూ భవన్లో నిర్వహించారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం వాయిదాలు వేస్తోంది తప్ప కార్యరూపం దాల్చడం లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు మొత్తం చెల్లిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన ఇంతవరకు బకాయిలు చెల్లించలేదని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని ఆయన కోరారు ఓపీఎస్ ను తప్ప ఎలాంటి పెన్షన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అంగీకరించబోరని ఆయన స్పష్టం చేశారు కాంట్రాక్టు ఉద్యోగులను పక్క రాష్ట్రంలో క్రమబద్దీకరణ చేసినా మన రాష్టంలో ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీన పెన్షన్లు జీతాలు ఇవ్వటం లేదని ఆయన తెలిపారు ఫిబ్రవరి నెలలో జరిగే రాష్ట్ర సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు మూడు సంవత్సరాలు కార్యవర్గం ఏర్పడి పూర్తయిన సందర్భంలో ఫిబ్రవరి ఐదో తారీఖున జరగబోయేటువంటి జనరల్ బాడీ అంటే మహాసభ ఆ సభలో రాష్ట్ర కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం ద్వారా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక ఆర్థికేతర సమస్యలు కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వాయిదాలు వేస్తూ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిచ్చిన మాటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటికి